నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం, భక్తి చైతన్యం పురాణ గాథల వారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పద్మావతి ప్రశ్నిస్తోంది, ఆ పరపురుషుడు ఎవరో? పరుడిని కాను, కావలసిన వాణ్ణి, వలచిన వాణ్ణి. అంటే వలచింది నేను కాదు, నువ్వు. ఆ పరపురుషుడి కథాకథావిషు ఆ వివరాలు ఏమిటో చూద్దాం. విష్ణుమూర్తికి ఇంకా రెండు చేతులు ఉండాలి, అవేవి? అదా, అవి ఇంకా తీసుకురాలేదు. ఆ పద్మావతీదేవి, ఆ శ్రీనివాసుడు వారి ప్రేమ కథను కలపడానికి వ్యాస భగవానుడు ఏకంగా ఏకాఏకిన ఒక ఏనుగునే ప్రవేశింపజేశాడు. మొత్తం మీద ఏనుగు రావడం, పద్మావతీదేవి ఆ శ్రీనివాసుల్ని ఆలింగనం చేసుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. పుణ్యవతి, వేదవతి, వాళ్ళెవరు? నా పేరు పద్మావతి. దానికేముంది, నా ఇంకో పేరు శ్రీపతి. తెలుసు, మరో పేరు లక్ష్మీపతి కదా. పద్మావతి శ్రీనివాసుల ప్రేమ తర్వాత కథ ఏమవుతుందో ఇది దేవరహస్యం. నీ నిజనామం వేదవతి. నా కోసం ఘోర తపస్సు చేసి ఈ రూపం ధరించావు. నీకోసమే వైకుంఠం వదిలి ఈ వెంకటాచలానికి వచ్చాను. చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాజత, ఇది పురుష సూక్తంలో 13వ అనువాకం, 13వ మంత్రం అని చెప్పుకుంటే, రుక్కుగా భావన చేస్తే, యజుస్సుగా స్వీకరిస్తే, దీనిలో మనం 16 ఉపచారాలలో పరమాత్ముడికి ఈ అనువాకాన్ని, ఈ రుక్కును, ఈ మంత్రాన్ని, ఈ యజుస్సును వినియోగించి నైవేద్యం సమర్పిస్తాం. చంద్రమా మనసేతి నైవేద్యం అని చెబుతాం. నవవిధ భక్తి మార్గాలలో ఆత్మ నివేదన ఒక విశేషమైనటువంటిది. 9వది, భగవంతుడు ప్రకృతిని రక్షించడానికే పత్రము, పుష్పము, ఫలము, తోమని అడిగాడు. అంతేగాని ఇంకే వస్తువులు ఏవి అడగల. వాటిని భగవంతుడు మనం నివేదన చేయడం ద్వారా మన ఆత్మ సంతృప్తి, ప్రకృతికి సమతౌల్యంగా మనం జీవించే విధానాన్ని అలవరుచుకోవడం. మన కథలోకి వచ్చేస్తే, పద్మావతి
శ్రీవారి కోసం నైవేద్యం సమర్పిస్తుందే ఈ కథలో పద్మావతి నివేదన. ఏ కొత్త కథకి దారి తీసిందో చూద్దాం. ప్రసాదం పెట్టమా, ఆకలిస్తుంది. అలాగే నాన్నగారు, ఇంకొక రెండు ఘడియలు ఆగండి, ఇంకో రెండు లడ్డూలు స్వామివారే అడిగారు. ఆకలి వల్లను రుచిగా ఉన్నాయను చెప్పలేదు. దేవుడేమిటి, ఇంకా సడగటమేమిటి, దీనికి పిచ్చి పట్టిందేమో. ఏమో, నమ్మిన వాళ్ళకి దేవుడు రాను రావచ్చు, ఎంగిలి పళ్ళు తిననవచ్చు. తొందరెందుకో, నైవేద్యం పెట్టి. నాకే కదా. అయితే మాత్రం మీకేమన్నా కనిపించిందా? ఏదో తక్కువైంది, వాసన బాగాలేదు. ఉప్ప కారమా? కరివేపాకు, తులసిదళమేమో. అద్గది, ఇప్పుడు పచ్చకర్పూరం వాసన గుమ్మంటూ గుబాళిస్తోంది. ఆ పద్మాల పరిమళం చెప్పు. ఎంగిలి చేశారనా? ఎంగిలి నాకు కొత్త కాదు, శబరి కుచేలు. ఇది మా నాన్నకిస్తాను, స్వామివారి నిజప్రసాదం అని. ఆగాగు. మీ నాన్న సరే, మీ అమ్మ నిలదీస్తుంది ఎక్కడిది దేవతా వాసన అని. మాపటి వేళకు తప్పక వచ్చెద కుంగువీడు కృష్ణ, చింగువీడు కృష్ణ కృష్ణ. ఆశావాదిత్యో బ్రహ్మ. ఏ కథ చెప్తున్నా కూడా ఆ కథకు ఆంశంగా వచ్చేటటువంటి అనేక ఉపకథలు, ఇదంతా వివరణతో కూడుకున్న వ్యవహారం కదా మనం చేస్తున్నది. ఆ వివరణలలో ఒక్కసారి మనం భువన విజయం వైపు తొంగి చూస్తే, రాయలవారి ఆస్థాన కవులలో ఒకరే భూర్జతి మహాకవి. ఆయన శైవాన్ని బాగా ఉపాసించినటువంటి వాడు. పరమాద్భుతంగా రాసినటువంటి కథనం భక్త కన్నప్ప. రాజున్మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంగుయాత్మీయరాత్మీయరాబీజము అన్నాడే ఆధూర్జటి. ఆయన రాసిన కథ ఒకటి భక్త కన్నప్ప కథ. ఇది జ్ఞాపకం తెచ్చుకుంటే, భక్తి అంటే తెలియని వాడు, ఈశ్వరుడు అంటే కూడా ఏమిటో అంచనా లేనటువంటి వాడు, కిరాతకుడు కిరాతుడు అనాలి, కిరాతుడు అయిన ఆ తిన్నడు అనే మహాభక్తుడు అడవి మధ్యలో ఒక పరమేశ్వరుని చూచాడు. ఆ పరమేశ్వరుడికి లేడి మాంసం, దుప్పి మాంసం వీటిని నైవేద్యంగా పెట్టేటటువంటి వాడు. చేతిలో దొప్పలో మాంసపు ఖండలు, నోటి నిండా ఉప్పు నిండా నీరు, కాలి చెప్పుతో తొలగించడం, వీటిని నైవేద్యంగా సమర్పించడం, ఇదండి అతడి అర్చన చేసే విధానం. ఇది పుణ్యం ఇది పాపం అనే భావన అతడికి లేదు. ఆ కన్నమ్మ సమర్పించే నైవేద్యం మాంసపేశరములు, మాంసపు ముక్కలు. కారణమేమిటి? వాడు తింటాడు. యదన్నావై మానవ తదన్నావై దేవాహ అంటుంది ఉపనిషత్ వాక్కు. ఆ కన్నప్ప వేటాడు జీవిస్తాడు, వేట రోజున ఆహారంతో కలిపి ఉంటాడు, అది అతని వృత్తి. కాబట్టి మనం ఏదైతే ఆరగిస్తామో దానినే భగవంతుడికి ముందు ఆరగింపు చేయాలి, చేస్తాం కూడా. శబరి రామచంద్రమూర్తికి ఎంగిలి పండ్లను తినిపించింది అని మనం కూడా రామచంద్రమూర్తికి ఎంగిలి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తావా? స్వామివారు స్వీకరిస్తారా? మహదానందంగా ఎవరి మీద విపేక్ష నిరపేక్ష అంటూ ఉండదు, కానీ శబరిలో ఉన్నటువంటి భక్తిభావం తీవ్రత, వేచి ఉండే స్వభావం, వందల 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 సంవత్సరాలు తన గురువు గారు వెళ్ళిపోయినా కూడా స్వాములో వారు వస్తారు, నీవు అర్చించాలి ఆరాధించాలి అన్న గురువు వాక్యాన్ని శిరోధార్యంగా తలచి శబరి వేచి ఉన్నది. ఇన్ని ఏళ్ళుగా వేచి ఉన్నది కాబట్టి ఆవిడ ఏది పెట్టినా కూడా రామచంద్రమూర్తి ఆమె మనసును చూశాడు, స్వీకరించాడు. అక్కడ భక్తి పారవశ్యం దాన్ని గమనించాలి.
అందుకే మన ప్రాచీనులు దైవం మానుష రూపేణ అని చెప్పకనే చెప్పారు. కనుక ఇక మన వర్తమాన కథలో ఆకాశరాజు ఆయన వచ్చాడు ఇక్కడ, పద్మావతి నైవేద్యం చేసింది అక్కడ. మరి ఆ ఆకాశరాజు ఈ పద్మావతి వీళ్ళ కథా కమామేషు ఏమిటి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నన్న నన్న నిజం ప్రసాదం దేవుడు కొంచెం అరిగించి మనకిచ్చాడు. దేవుడైనా దెయ్యమైనా కనిపించని వాళ్ళ ఎంగిల్ నేను తిన్ను. మహాప్రసాదం. నవ్వు నచ్చిందా? సామ వేద సారము సంగీతం. అప్పా ఇంత సువాసన ఇక్కడిది చూడు. ప్రసాదాలే అమ్మా. నిన్నే ప్రసాదాలేమని అడుగుతున్నారు. దేవుడు తినేశాడుగా. అవును చాలా బాగున్నాయని మారు కూడా అడిగారు కదా. తింటూ ఎంత మెచ్చుకున్నాడో. ఎవరు? మన తోటలో బొమ్మ. బొమ్మ కాదమ్మా, దేవుడు శ్రీ మహావిష్ణువు. ఏమిటి నీ పిచ్చి వాలకం పరాకు మాటలును? దేవుడికి మనం నైవేద్యం చూపెడతాం, అది ఆయన ఆరాధించాలని భావించి అదే ఆయన ప్రసాదంగా మనం తింటాం. అంతే, దేవుడు తినడు. కానీ ఇవాళ ఆయన నిజంగా తినేశాడు. ఏది పద చూపించు. వెళ్ళిపోయాడమ్మా, మళ్ళీ రేపు వస్తాడు. రేపు చక్కెర పొంగలి పులిహార చేసి పట్టమ్మన్నాడు. మీరైనా సరిగ్గా చెప్పండి. నిజమేనమ్మా, అచ్చం దేవుడంత అందంగా ఉన్నాడు. దేవుడి బొమ్మలోంచే వచ్చాడు. నిజంగానే ప్రసాదాలు తిన్నాడు, మెచ్చుకున్నాడు. కానీ మాటలే సరిగ్గా వినపడలేదు. కానీ శంఖు చక్రాలున్నాయి. కానీ రెండు చేతులే ఉన్నాయి. అమ్మాయి మణివారు అడిగారు కూడాను, ఇంకో రెండు చేతులేవని. రేపు తెస్తారట. అత్త శంఖం అత్త చక్రం అయ్యుంటాయి. నేనే కృష్ణుణ్ణి అని అలాంటి వేషం వేసుకున్న పౌండ్రక వస్తే ఉళ్ళ. ఎవరు మోసగాడు? రేపు రాగానే చుట్టు కట్టించేయండి. ఆడవేషాల్లో ఇద్దరు భటులు పెడదాం. అమ్ము అపచారం. వకుళ తమకన్నా పెద్దవారితో వియ్యం తగదంది. కాసిని పాలైనా తాగునాయనా. పాలు కాదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. అయినా అమ్మవి నీకే ఇష్టం లేకపోతే వాళ్ళు మాత్రం ఎలా ఒప్పుకుంటారు? హరి హరి, ఎంత మాట. నీ కళ్యాణం నాకిష్టం లేదనా? అది కాదు నాయనా. అభం శుభం తెలియని పసివాడవు. అడవిలో ఆకలములు కందమూలాలు తిని బతికే మునిజనులో మనవెక్కడా, రాజకుటుంబం ఎక్కడా? మంటికి మింటికి ఉన్నంత దూరం కదూ. మనతో వియ్యానికి ఒప్పుకోరు సరికదా? కోపగించుకుని ఈ సీమ నుంచే వెళ్లగొడతారు, లేదా చెరలో వేస్తారు. ప్రధాన కథ చెప్పుకుంటున్నాం. మధ్యలో శాఖా చంక్రమణంలాగా అనేక విషయాలను మనం ముచ్చటించుకుంటున్నాం. ఆయన ఆకాశరాజు, అగ్నిదేవుడే ఆకాశరాజుగా జన్మించాడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆకాశరాజు విషయానికి వచ్చేసరికి శ్రీమంత రామాయణంలో ఓ చిన్న ఇతివృత్తం, మరో చిన్న ఉపకథ లాంటిది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో అగ్నిహోత్రుడు రావణునకు ఎదట పడి, రావణుడు తీసుకుని వెళుతున్నది సీతను కాదు, లంకను సర్వనాశనం చేస్తానని శపథం చేసినటువంటి వేదవతిని అని రావణునికి నమ్మేలాగా చెప్తాడు. అగ్నిదేవుడు చెప్పడంతో అది నిజము అని నమ్మాడు రావణుడు. అగ్ని వెంట అగ్నిలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న వేదవతినే సీతగా భావించి లంకను తీసుకు వెళ్ళాడు అంటూ మనకు అనేక ఇతర రామాయణ సంబంధిత కథనాలు ఇలా చెబుతూ ఉన్నాయి. రావణ కథ అనంతరం విభీషణుడు వేదవతిని సీతగా భావించి వేదవతిని తీసుకుని వెళ్ళి రావడం, రామచంద్రమూర్తి సమక్షంలో నిలుచోబెట్టడం, రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు అగ్ని ప్రవేశం ఇవి జరగడంతో సీత అగ్నిని అందులో నుంచి వేదవతి వెళ్ళి సీత బయటికి రావడం, ఇదంతా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రధానమైనటువంటి వాల్మీకంలో లేకపోయినా ఇలాంటి అనేక ఉపకథలు సాక్షాత్తు రామాయణ సంబంధితాలుగా మనలో ప్రచారంలో ఉన్నాయి. ఆ వేదవతే
ఈనాడు ఈ పద్మావతిగా జన్మించింది అని మనకు పురాణం ఇలా కూడా చెబుతుంది. సీతను 11 నెలల పాటు కూతురిగా ఆదరించి కాపాడిన కారణంగా ఆ అగ్నిహోత్రుడే ఆకాశరాజుగా, ఆ స్వహాదేవియే ధరణీదేవిగా జన్మించడం ఇక్కడ జరిగింది. ఆకాశరాజు దంపతులకు గత జన్మ గుర్తుందా? శ్రీవారినే శ్రీరామచంద్రమూర్తిగా భావించి కన్యాదానం చేస్తారా లేదా చూద్దాం. చెర కాదు, ఉరి శిక్ష వేసినా సిద్ధమే. బాబు, ఈ సందవేళ కోడని మాటలకు అసాధ్యమని చెప్తున్నానంతే. ఏది అసాధ్యం? భగీరథుడు పిలిస్తే ఆకాశగంగ భూమికి దిగిరాలేదా? కోతుల చేత రాముడు సముద్రానికి వారధి కట్టించలేదా? అర్జునుడు భీష్ముడి కోసం ఒక్క బాణం వేసి పాతాళగంగని భూతలానికి తేలేదా? ఆ పద్మావతి లేకపోతే రేపు నేను లేను. హరి హరి, ఆ మంగళాలు అనుకురా నాయనా. అలాగే ఉదయమే నేను కొండ దిగి కోటకు వెళ్తాను. నా బంగారు అమ్మ. అమ్మ, ఆకలి, కడుపు మండిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంతసేపు లేని ఆకలి ఇప్పుడు భగ్గమందా? అల్లరి, మొట్టి అల్లరి. ఏ తల్లి కడుపు అంటే తల్లి, ఈ తల్లే, ఈ బంగారు తల్లి. రామయ్య పెళ్లి కూతురాయనే, సీతమ్మ పెళ్లి కొడుకాయనే, ఇద్దరు ఒకటే కదా. ఒకప్పుడు కుశధ్వజుడు అనే పేరు గల మహర్షి ఉండేటటువంటి వాడు. ఈ మహర్షి ఆదిలక్ష్మిని కూతురుగా చేసుకోవాలి అనే భావనతో అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, లక్ష్మీ యాగాలు చేశాడు. అతని ఆశ్రమం ఎప్పుడు కూడా వేదఘోషతో నిండి ఉండేది. ఒకనొక సమయంలో, వేదఘోష జరుగుతూ ఉన్న సమయంలో, ఆదిలక్ష్మి అనుగ్రహంతో యజ్ఞగుండంలోంచి ఒక బాలిక ఆ కుశధ్వజుడికి లభించింది. కుశధ్వజుడు వేదం వినిపించే సమయంలో లభించిన కారణం చేత ఆ బాలికకు వేదవతి అని నామకరణం చేశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బాలిక ఆ శ్రీమన్నారాయణనే భర్తగా భావించింది, సేవించింది, అలా కోరుకున్నది. నారదుని వల్ల ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా జన్మించి అయోధ్యలో ఉన్నాడు అని తెలిసి రాముడిని చూడాలి అన్న ఆశతో అయోధ్యకు వచ్చింది. కానీ రాముడు విశ్వామిత్రుని వెంట దండకకు వెళ్ళడంతో, అంటే దండకారణ్యానికి వెళ్ళడంతో వేదవతి ఆశ ఫలించలేదు. ఇది వాల్మీకి రామాయణంలో లేనటువంటి మరో చిన్న కథ. జన్మించడం మట్టుకు రామాయణంలో ఉంది, కానీ దండకారణ్యానికి దాటి ఇలా రావడం అనేది మళ్ళీ ఇంకో చిన్న ఉపకథగా జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి సీత పరిణయం తర్వాత వేదవతి అయోధ్యకు వచ్చింది. కానీ రామచంద్రమూర్తి ఆ సమయంలో మిథిలా నగరంలో ఉన్నాడు. వేదవతి మిథిలకు కూడా వెళ్ళింది. ఆ సమయానికి రాముడు కోసలకు వెళ్ళాడు. మళ్ళీ ప్రయత్నం చేసింది. దశరథుని మరణం అనంతరం రామచంద్రమూర్తి తపోవనాలకు వెళ్ళడం అనేది వేదవతికి తెలిసినందువల్ల ఆ రాముడి దర్శనం వేదవతికి మళ్ళీ లభించలేదు. చివరికి ఆ నారాయణ కోసం తీవ్రంగా తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో రాముడు ఆమెను చెరబట్టబోగా వేదవతి అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు వేదవతిని సగౌరవంగా తీసుకెళ్ళి తన లోకంలో ఉంచి కాపాడాడు. ఆ వేదవతినే సీతగా నమ్మించి రావణుడికి అప్పగించాడు. ఆ వేదవతి, సీత, పద్మావతి ఈ ముగ్గురు ఒక్కరే. ఆదిలక్ష్మి స్వరూపం, ఆదిలక్ష్మి అంశ. ఈ నిజాన్ని ఎవరు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు చూద్దాం. గోవత్సాలను శకునం తీసుకురండి నాయన. భూమాత నమస్కారం, గోమాత నమస్కారం. Thank you.
జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. స్వామి, ఏమి? నీకొక మాట చెప్పెదను, నీ పరువున్నది ఇందులోన. నీకు ఉపాయాలు చెప్పేటంతటి వాణ్ణి కాను కాని. అయితే చెప్పకు, ఉపోద్ఘాతాలు వద్దు. నీవో నిరుపేదవు మునివి, పుత్రిక నీయడు రాజు, అందున నీకై కన్య నిమ్మనగా నేరుగా వెళ్ళెను నీవు తల్లి. ఎంత కాదన్నా, ఆ వకుళాదేవిని మునికుమారులను చూచి పెళ్లివారు అని రాజు రాణి భ్రమపడరు. నీవే కథనేని నడుపు, ఏ అవమానము చెందకుండగన్. పొరపాటునైనా వారు అమ్మను చిన్నచూపు చూసి నొప్పించకూడదు. మనుమడ, నీ సందేశము పనివడి మన్నించి వలయు పని జరిపింతుని. అనువుగ జరుగును తాత, ఘనముగ నీ మనువికపై కమనీయంబై. చెల్లెమ్మా, పెళ్ళి దేవుడిది అయినా ఎన్నో విఘ్నాలు ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి. ఇక చిన్న విషయం చెప్పుకుందామండి. నా దేవుడు అన్నమాట తప్పు, మన దేవుడు అన్నమాట సత్యం. ఎందుకని అంటే ఆ దేవుడికి పల్లకి సేవ చేసే సమయంలో నాలుగు వైపులా నలుగురు మోస్తేనే ఆ దేవుడు పల్లకి అవుతుంది. నా దేవుడు, నా గుడి, నేను అంటే వీలవుతుందా? కాదుగా, నలుగురు చేరాలి. కనుక ఈ సమయంలో కూడా ఇక్కడ దేవదేవుడు కళ్యాణం ఇది. ఇక్కడ మన ప్రధాన కథలో పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఇది. ఆ పద్మావతి ఆకాశరాజు కుమార్తె. ఆ శ్రీనివాసుడు ఒక ఆశ్రమంలో ఉండేటటువంటి, ఆశ్రమ భాషను పెంచుకునేటటువంటి కుమారుడిగా భావన చేస్తున్నాం. బకుల మాట పెంపుడు కుమారుడిగా స్వీకరిస్తున్నాం. మరి ఈ పెళ్లికి అబ్బాయి దగ్గర రూపాయి లేదు, అమ్మాయేమో ఆకాశరాజు కుమార్తె. మరి ఈ పెళ్లి ఎన్ని కష్టాల పాలు కాబోతుందో, ఎన్ని అవాంతరాలు రాబోతున్నాయో చూడాలి అన్న పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని చిత్ర విచిత్రాల మధ్యన దర్శించుకోవాలి అన్న వేచి ఉన్నాం. వచ్చే సంచిక వరకు కాచుకుని ఉన్నాం, చూద్దాం, చూస్తూనే ఉన్నాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం, పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ ఎరుకద మాట ఎంతవరకు నిజం కాబోతుందో. రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లి ధరణీదేవి అంగీకరిస్తుందా? పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఏ రసాపాసకు దారితీస్తుందో.